డాక్టర్ డి జోసెఫ్ గారు గత 36 సంవత్సరాలుగా దేశ విదేశాలలో బహుబలంగా వాడబడుచున్న సువార్థికులు. వీరు ప్రభు ప్రేరణను బట్టి, వీరు పొందిన అనుభవాన్ని బట్టి అంత్యదినములను గురించి సువార్తను అందిస్తారు. మీరు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా వీక్షించండి, అనేక మందికి పరిచయం చేయండి, దైవ దీవెనలు పొందండి. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంకాలం 6 గంటలకు ప్రసారమవుతుంది. వీక్షించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఈ యొక్క అంత్యదినములు అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూస్తున్నారని, ఈ యొక్క కార్యక్రమాన్ని చూచుట ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలకి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అంత్యదినములు అనే కార్యక్రమము ఈ యొక్క అంత్యదినములలో ఎంతో అవసరమైనటువంటి అంశము. ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఈ దినాల గురించి ఆయన మాట్లాడారు. అయితే ఒకనొక సమయం ముందు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేము దేవాలయం నుంచి తన శిష్యులతో కలిసి బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క సందర్భాన్ని గురించి ప్రభు మాట్లాడారు. ఎందుకంటే ఆయన యొక్క శిష్యులు ఆ కట్టడాలను చూపించి ఆ యొక్క కట్టబడిన విధానాన్ని, ఆ రాళ్ళను మొదలగు వాటిని చూపించి ఆ యొక్క శిష్యులు ఈ యొక్క కట్టడములు ఎంత గొప్పవి అని వాటిని గూర్చి పొగుడుచున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినది ఏంటంటే, ఈ మీరు చూచుచున్న ఈ కట్టడములలో రాయి మీద రాయి నిలవకుండా ఒక్కటి కూడా ఉండదు, అంటే అంతము వస్తుంది అని అనేక విషయాలు ప్రభు ఆ సందర్భంలో చెప్పారు. అందుకనే మిమ్మలను ఎవరు కూడా మోసపరుచుకోకుండా జాగ్రత్తగా చూసుకోమని ప్రభు చెప్పారు. మరి నా పేరట అనేకులైనటువంటి అబద్ధ క్రీస్తులు వస్తారని, మరి మీరు మోసపోకండి ప్రభు చెప్పాడు. కాబట్టి వేదనలు కలుగుతాయని ప్రభు చెప్పాడు. విశ్వాసాన్ని కోల్పోతారని ప్రభు చెప్పాడు. అదే సందర్భంలో ప్రేమను కోల్పోతారని ప్రభు చెప్పాడు. కాబట్టి అంత్యదినాలలో జరిగేటటువంటి మరి అనేక సంగతులను ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. భూకంపాలు వస్తాయని, కరువులు కలుగుతాయని, జనము మీదకి జనము లేస్తారని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో చెప్పారు. కావున ప్రియులరా, మరి ఇక అంత్యదినములనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా అంత్యదినాల గురించి మీరు ఎలాగూ ఉద్దేశిస్తున్నారు, మీరు ఎలా భావిస్తున్నారు? అంత్య దినములు అంటే దినముల యొక్క ముగింపు. అంతం అనే దానికి ప్రతిదానికి ఉంటుంది. ఎందుకంటే ప్రారంభం ఉంటే అంతముందని అర్థం. అలానే దేవుడి సృష్టిని ప్రారంభించాడు, ఆయన సృజించాడు, ఈ సృష్టిని మానవులకు దయచేశాడు. అయితే ఈ యొక్క సృష్టి ముగింపును గురించి కూడా ప్రభు తానే చెప్పాడు. కాబట్టి ఈ యొక్క సృష్టికి అంతము కలిగేటటువంటి దినాలు అంత్యదినాలు. కాబట్టి మనము ఈ యొక్క అంత్యదినములలోనే ఉన్నాం. దీస్ ఆర్ ద లేటర్ డేస్.
ఆర్ లాస్ట్ డేస్. కాబట్టి ఇవి అంత్యదినములు. అంత్యదినములలో మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎలా చదువుతున్నారు, ఎలా వింటున్నారు, దానిని ఏ విధంగా అన్వయించుకుంటున్నారు, వీటిని జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే అంత్యదినములు వచ్చినా, అపాయకరమైన దినములు వచ్చినా, వేదనలు వచ్చినా, మరే విడ్డూరాలు కలిగినా మీకేమీ కాదు. ఎందుకంటే యూ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, మీరు ప్రభునందు బలవంతులుగా ఉంటారు. ఎందుకంటే ప్రభువే ఈ యొక్క యావత్తునకు ముగింపై ఉన్నాడు, ఆయనే ప్రారంభమై ఉన్నాడు, ఆయనే ముగింపై ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనము గతంలో చూసాము, యేసు ఆదియును అంతమునై ఉన్నాడని. కాబట్టి దినాన మనము ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయము 1-6 చూద్దామండి. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట చేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలియబడెను. మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకములో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము కలిగినట్లుగా చూస్తున్నా. ఈ యొక్క అరగంట సేపు పరలోకములో కలిగిన నిశ్శబ్దానికి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క అరగంట సేపు నిశ్శబ్దాన్ని గురించి చూస్తే భూలోకములో జరగబోయేటటువంటి విపత్తులను గూర్చి, మరి భూలోకానికి కలుగుతున్నటువంటి శ్రమలను గూర్చి, అంత్యదినాలలో ఏర్పడుచున్నటువంటి వేదనలను గూర్చి, మరి అవి చాలా భయంకరమని, తాళలేనివని, మరి వాటిని గూర్చి నివ్వెరపోయి పరలోకములో కూడా అరగంట సేపు నిశ్శబ్దము వాటిల్లినట్లుగా మనం గ్రహిస్తున్నాం. పరలోకములో దేవదూతలు అనగా కోటాది కోట్ల దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, ఆయన పరిశుద్ధతలో వారు ఉంటారు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన సన్నిధానములో కూడా మరి దేవదూతలేండి, సకలమును పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు తన వాక్యము ద్వారా, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు, విశ్వాసము లేకుండా ప్రభుకి ఇష్టులుగా ఉండలేరని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి విశ్వాస జీవితానికి పరిశుద్ధత ఎంతో అవసరం. అదే సమయంలో విశ్వాసము దినదినము అభివృద్ధి చెందాలి. ఎప్పుడో నేను ప్రభువు నమ్ముకున్నానంటే అది సరిపోయే విషయం కాదు, కానీ విశ్వాసం అనేది విత్తబడిన విత్తనమును పోలి ఉంటుంది. ఆ విత్తనం మొలిచి మొక్కగాను ఆ తదుపరి ఇంకొంచెం పెరిగి అలా పెరిగి ఒక చెట్టుగా తయారవుతుంది. ఆ పిమ్మట అది అనేక రకాలైన ఫలాలు ఇస్తుంది. కాబట్టి శ్వాస జీవితం అనేది ఎదిగేటటువంటిది, ఫలించేటటువంటిది, ఫలములను కలిగించేటటువంటిది. కాబట్టి అంత్యదినాలలో అనేకులు విశ్వాసాన్ని కలిగి ఉండరు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము ప్రభునందు జీవించే జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభునందు మనము జీవించే జీవితము పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనం ప్రభు సన్నిధిలో ఉండలేము, ప్రభువుని చూడలేము, ప్రభు సన్నిధిని మనము అనుభవించలేము. కాబట్టి దేవునికి ప్రధానమైనటువంటిది పరిశుద్ధత. పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు
తన రక్తాన్ని చిందించడం జరిగింది, తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన సిలువయాగం చేయటానికి కారణము, ముఖ్యమైన కారణము మనలను పరిశుద్ధపరుచుట కొరకే. ఈ శాంక్టిఫైడ్ అస్ త్రూ హిజ్ క్రూసిఫిక్షన్. ఎందుకంటే సిలువ యాగము ద్వారా ఆయన మనలను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాము, ప్రభు చిందించిన రక్తము చేత మనము పరిశుద్ధపరచబడుచున్నాము, దినదినము ప్రభుని ఆరాధించడం ద్వారా కూడా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. కాబట్టి ప్రభు యొక్క సన్నిధానంలో కోటాది కోట్ల దేవదూతలు ఉన్నారంటే వారు పరిశుద్ధతలోనే ఉన్నారు. వారు ప్రభువుని ఆరాధించేవారుగా ఉన్నారు, ప్రభువుని ఘనపరిచేవారుగా ఉన్నారు, ప్రభువుని మహిమపరిచేవారుగా ఉన్నారు. కానీ దేవుని ఎదుట నిలిచేటటువంటి ఏడుగురు దూతలను గురించి ఇక్కడ రాయబడింది ఈ యొక్క 8వ అధ్యాయం మొదటి భాగంలో. అయితే ఆ యొక్క ఏడుగురు దూతలు మరి ఆయన ఎదుట నిలిచినప్పుడు ఆ యొక్క ఏడుగురు దూతలకి ఏమి ఇవ్వబడ్డాయంటే 7 బూరలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క బూరలనే విషయాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో యాజకులు ఈ బూరలను ఊదేవారన్నమాట. ఎందుకంటే ఆనాటి కాలంలో యెహోషువ యొక్క న్యాయకత్వంలో ఆ యొక్క యెరికోను చుట్టుముట్టినప్పుడు యాజకులు బూరలు ఊదారు. అయితే యోధులైన వారు వారిని వెంబడించారు. ఇశ్రాయేలు సైన్యము మందసాన్ని వెంబడించి నడిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కాలం అంతటిలో కూడా యాజకులు బూరలు ఊదేవారు. కాబట్టి ఎరుకో చుట్టూతా కూడా 7 పర్యాయాలు ప్రదర్శన జరిగింది ఆ యొక్క బూరలు ఊదుకుంటే. కానీ ఏం జరిగింది, ఆ యొక్క ఎరుకో కోటలు కూలిపోయాయి. కాబట్టి బూరలు యాజకులచే ఊదబడినవని మనం చూస్తున్నాం. అయితే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 5వ అధ్యాయము 13వ వచనములో కూడా మరి బూరలు ఊదేటటువంటి యాజకులు 120 మంది ఉన్నారు, పాఠకులు కూడా ఉన్నారు. వారు ఏకస్వరాన్ని కలిగి ప్రభుని ఆరాధించినప్పుడు ఆ యొక్క యెరూషలేము మందిరములోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందన్నమాట. కాబట్టి యాజకులు ఆ సందర్భంలో దేవుని సన్నిధిలో ఆ మందిరములు నిలవలేకపోయారని చూస్తున్నామన్నమాట. ఇది బూరలు ఊదేటటువంటి ప్రధానమైన పని యాజకులది. అయితే మన ప్రధాన యాజకుడు అనగా యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడని ఎబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయములో 24వ వచనములో 25వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ యొక్క ప్రధాన యాజకుడు నిరంతరము ఉండేవాడు. అయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యాజకులు మరి వారి యొక్క కాలంలోనే వారు జీవించారు, యాజక ధర్మాన్ని నిర్వహించారు. అయితే ఆ ధర్మాన్ని నిర్వహించేటప్పుడు వారు స్వచ్ఛందంగా నిర్వహించిన వారు ఉన్నారు, అయితే స్వచ్ఛత లేకుండా పొరపాట్లు చేసిన వారు కూడా ఉన్నారు. పొరపాట్లు చేసినటువంటి యాజకులు శిక్షింపబడ్డారు. యాజకత్వం అనేది దేవుని ఎదుట చేసే గొప్ప పరిచర్య. కాబట్టి ఆ పరిచర్యను కలిగి ఉండుట ఎంతో శ్రేయస్కరమైన విషయము. దేవుడు ఆ యొక్క యాజకత్వము కొరకు లేవీ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. కావున ప్రియులరా, యాజకత్వం అనేది దేవుని ఎదుట చేసే పరిచర్య. ఆ పరిచర్యను మరి యాజకులైన వారు లేకపోతే దైవ సేవకులైన వారు చాలా స్వచ్ఛందంగా చేయాలి, విశ్వాసముతో చేయాలి, పరిశుద్ధమైన మనస్సుతో చేయాలి, దేవునిందు భయభక్తులు కలిగి ప్రజల రక్షణ కొరకు, ప్రజలు పరిశుద్ధపరచబడుట కొరకే ఆ యొక్క యాజకులు అనగా దైవ సేవకులు దేవుని ఎదుట పరిచర్య చేయాలి. ఎందుకంటే యాజకులను గూర్చి మనం చూసినట్లయితే మలాఖీ గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడింది వారు దేవుని యొక్క దూతలని కూడా రాయబడింది. వారు ప్రజలకు ధర్మశాస్త్ర విధులను నేర్పిస్తారని కూడా రాయబడింది. ఎవరైనా ధర్మశాస్త్ర విధులను అంటే దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యంగా విన్నా కానీ లేకపోతే శ్రద్ధ లేకుండా భయభక్తులు లేకుండా చేసినా కానీ వారి మీదకి దేవుని యొక్క శాపం వస్తుందని మలాఖీలో మనం చూస్తూ ఉన్నాం. కావున ప్రియులరా, ఇక్కడ బూరలు ప్రధానంగా యాజకులు వాడేటటువంటివి. అంత్య దినములలో అంటే అపాయకరమైన కాలములో ఇక భూమి మీదకి శ్రమలు వచ్చే టైంలో మరి దేవుడు ఇక బూరలు ఊదే విధానాన్ని ఎవరికి ఇచ్చాడంటే తన దూతలకు ఇచ్చాడన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము 7గురు దేవదూతలు దేవుని ఎదుట వారు నిలుచున్నారు, దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు నిలుచున్నారు. ఎందుకంటే ఆ యొక్క సందర్భంలో ఏమి జరిగిందంటే 7వ ముద్ర విప్పబడింది. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమంతా కూడా నిర్ఘాంతపోయింది.
పరలోకమంతా కూడా ఏమైందంటే మిక్కిలి నిశ్శబ్దమైంది. కాబట్టి ఎవరు కూడా ఏ విధమైనటువంటి శబ్దములు చేయలేదు. ఎందుకంటే ప్రియులారా, భూలోకానికి సంభవించబోయేటటువంటి శ్రమలు పరలోకాన్ని కూడా మరి కొంత సమయము నిశ్శబ్దపరిచినట్లుగా చూస్తున్నాము, నిర్గంతపరిచినట్లుగా చూస్తున్నాము, నివ్వెరపోయినట్లుగా చూస్తున్నాము. పరలోకపు వాసులు నివ్వెరపోయి ఆ యొక్క భూలోకమునకు జరిగేటటువంటి ఆ యొక్క అంత్య దినములలో ఆ సంఘటనలను గురించి అందరూ కూడా ఆలోచనలో పడి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఈ యొక్క సృష్టిని సృజించాడు, ఆకాశములను సృజించాడు, భూమిని సృజించాడు, సముద్రములను సృజించాడు, పర్వతములను సృజించాడు, సకల జలచరములను, ఆకాశ పక్షులను, అడవి మృగములను సమస్తమును సృజించాడు. ఇవన్నీ కూడా ఎవరి కొరకు సృజించాడంటే మానవుని కొరకి. ఎందుకంటే మానవుడు తన పోలికలో సృజింపబడినవాడు, తన కొరకని సృజింపబడినవాడు. అయితే మానవుడు దేవునికి విరోధి అయిపోయాడు, దేవుని మాట వినుటలేదు, దేవుని విశ్వాసాన్ని కలిగి ఉండటలేదు, దేవుడు కోరినటువంటి పరిశుద్ధ జీవితాన్ని మానవుడు కలిగి ఉండటలేదు. ఆ కారణం చేత దేవుడు ఈ యొక్క సృష్టిని తన యొక్క ఉగ్రత చేత, తన ఆలోచన చేత ఆయన శిక్షింప ఉద్దేశించాడు. ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి శిక్షలు భూలోకములో ప్రజలు అనుభవిస్తున్నారండి. ప్రియులరా, మానవుని యొక్క జీవితంలో సంతోషము లేదు, మానవుని యొక్క జీవితంలో సమాధానము లేదు, మానవుని యొక్క జీవితంలో మరి నెమ్మది లేదు, బ్రతుకంతా భారముగా ఉంది. అయితే మానవుడు ఈ యొక్క లోకములో ఈ యొక్క లోకేచ్ఛలను కలిగిన వాడే ఆతురపడుతున్నాడు. ఎందుకంటే లోకాన్ని తన కైవశం చేసుకోవాలని, లోకములో తనేదో చేయాలని ఆతురపడుతున్నాడు. కానీ ప్రియులరా, ఈ లోకము అంతరించిపోయేటటువంటి దినాలే అంత్య దినాలు. కాబట్టి లోకములో మానవుడు అనుభవిస్తున్నటువంటి పంచభూతములు కూడా లయమైపోయే దినాలని పేతురు గారు చెప్తున్నారు. 2 పేతురు 3:7 చూసినట్లయితే 7వ వచనములో రాయబడింది, ఈ యొక్క సృష్టి భూమి కానీ ఆకాశము కానీ అగ్ని కొరకు, దేవుని తీర్పు కొరకు నిలువ చేయబడిందని, అగ్నికై అది నిలువ చేయబడిందని వ్రాయబడింది. అయితే 10వ వచనములో చూసినట్లయితే పంచభూతములు మిక్కుటమైన ఏండ్రముతో లయమైపోవునని దేవుని యొక్క వాక్యము ఘోషిస్తుంది. పంచభూతములు అనగా గాలి, నీరు, వెలుతురు, భూమి, ఆకాశములు ఇవన్నీ కూడా పంచభూతాలు. అయితే మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి భూలోక జనులకు సమాధానం ఉండదు, భూలోక జనులకు నెమ్మది ఉండదు, భూలోక జనులు నశించిపోవటానికి ఈ యొక్క పంచభూతములు అంతముందేటటువంటి దినాలే అంత్య దినాలని మీకు తెలియచేస్తున్నాను. ఆ యొక్క 7 యొక్క దేవదూతల యొక్క చేతులకు ఆ యొక్క 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 3వ వచనములో చూసినట్లయితే సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని వేరొక దూత ఆ బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి ధూపద్రవ్యములు ఇయ్యబడెను. ఇప్పుడు ఈ యొక్క 7 దూతలు కాకుండా వేరొక దూత వచ్చినట్లుగా చూస్తున్నాం. వేరొక దూత యొక్క చేతిలో ఏముందంటే సువర్ణ ధూపార్తి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క సువర్ణ ధూపార్తిని తీసుకుని ఆ యొక్క వేరొక దూత ఎక్కడికి వచ్చిందంటే బలిపీఠము ఎదుటకు వచ్చి నిలిచింది. అది దేవుని యొక్క సింహాసనము. అయితే అక్కడ సువర్ణ బలిపీఠం ఉంది. అయితే ఆ యొక్క సువర్ణ బలిపీఠము యందు మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి. ప్రియులరా, పరిశుద్ధుల యొక్క కన్నీళ్లు దేవుడు బుడ్డిలో దాచి ఉన్నాడని కీర్తనకారుడు కీర్తనలలో తెలియపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధులు కార్చే కన్నీరు వృధాగా పోదు. కాబట్టి పరిశుద్ధులు చేసే ప్రార్థనలు వృధాగా పోవు. ఎందుకంటే అవి సువర్ణ బలిపీఠమైనటువంటి ఆ బలిపీఠం యొద్ద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వేరొక దూత ఎవరు అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క వేరొక దూత ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి. ఆయన చేతిలో ఏముంది అనేది మనం చూసినట్లయితే సువర్ణ ధూపార్తి ఉంది. ఆయన ఆ సింహాసనం ఎదుట నిలిచాడు. ఆ సువర్ణ బలిపీఠము ఎద్ద ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను ఆ యొక్క ధూపద్రవ్యములతో కలపటం జరిగిందన్న. ఎందుకంటే ప్రియులరా, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ధూపద్రవ్యములు ఆ యొక్క వేరొక దూత చేతికి ఇవ్వబడ్డాయి. ఆ యొక్క వేరొక దూతను గురించి నేను మాట్లాడాను, అది ప్రభునటువంటి యేసుక్రీస్తు వారే, ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఆయనను గూర్చి ఆయన చర్యను గూర్చి దూతగా వర్ణించడం జరిగింది. భూలోకంలోనికి ఉగ్రత రాబోతుంది. కాబట్టి
పరలోకంలో ఆ యొక్క ప్రస్తావన కూడా కనపడుతుంది. ప్రకటన గ్రంథంలోనే 11వ అధ్యాయంలో చూసినట్లయితే, 19వ వచనంలో చూసినట్లయితే, పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. చూడండి, దేవుని యొక్క ఆలయము కనపడుతుంది. పరలోకమందు దేవుని యొక్క ఆలయము తెరవబడగా ఆ యొక్క దేవాలయంలో ఆ కనపడుతుంది అంటే దేవుని యొక్క నిబంధన మందస్సం. ఈ యొక్క నిబంధన మందస్సం అంటే ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి తన యొక్క ధర్మశాస్త్ర విధులు, వేటిని చేయమన్నాడు, వేటిని చేయవద్దన్నాడు తెలియపరిచేటటువంటి ఆ యొక్క నిబంధనలు. మానవునికి దేవునికి మధ్య నిబంధన, ఈ యొక్క నిబంధనలు, ఈ యొక్క కట్టడలు గల దానినే ఏమంటారంటే నిబంధన మందస్సం అంటారు. ఇది ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది, భూలోకములో ఉంది. కానీ ఎందుకొరకు ఉందంటే అది దేవుని ఎదుట సాక్షార్థంగా ఉంది. భూలోకములో మానవులు దానిని నెరవేర్చవలననే ఆ యొక్క నిబంధనను దేవుడు మానవునికి ఇచ్చాడు. అయితే నిబంధనను త్రోసివేసినటువంటి మానవుడు ఫలితాన్ని ఎలా పొందుకున్నాడంటే అది చాలా ఘోరంగా పొందుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క నిబంధన మానవునికి దీవెన కలిగించేది. ఎందుకంటే నిబంధన త్రోసివేస్తే, ఒక కట్టడను త్రోసివేస్తే జరిగేది ఏంటంటే శిక్ష కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పరలోకమందు ఆ దేవుని ఆలయము తెరవబడినప్పుడు ఆ యొక్క దేవుని ఆలయములో ఉన్నటువంటి నిబంధన మందస్సము ఇక్కడ మనం చూస్తున్నాం. మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరొక చోట రాయబడింది ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయం 5వ వచనములో, ఆయన సింహాసనములో నుండి ఈ యొక్క ఉరుములను, ధ్వనులను, మెరుపులను అవి వస్తున్నట్లుగా రాయబడింది. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క ఉగ్రత ఈ భూలోకమునకు ఈ విధంగా వస్తుంది. ఎప్పుడంటే మీకు జ్ఞాపకం ఉందో లేదో, మీరు ఆ విషయాన్ని మీ యొక్క దృష్టిలో పెట్టుకున్నారో లేదో, కానీ ఆనాటి కాలంలో అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్న కాలంలో బానిస జీవితాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు, వెటి చాకిరి పనులు చేస్తున్న కాలంలో దేవునికి మొరపెట్టుకున్నారు, కన్నీళ్లు కార్చారు. వారి కష్టాన్ని దేవుడు చూచాడు. ఎందుకంటే వారి పితరులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు మరిచిపోలేదు. అందుకనే దేవుడు ఆయన దిగి వచ్చి వారి మొరలను ఆలకించాడు, వారి కన్నీటిని చూచాడు, వారిని ఐగుప్తు నుంచి విడిపించాలని ఉద్దేశించాడన్న. ఎందుకంటే ఐగుప్తు కూడా భూలోకంలో ఒక భాగమే. కానీ ఐగుప్తులో వారు పొందుతున్నటువంటిది ఏంటంటే, అక్కడ బానిస జీవితాన్ని వారు పొందుకుంటున్నారు, వారు నెమ్మది లేనటువంటి జీవితాన్ని వారు పొందుకుంటున్నారు, వారు దుఃఖకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటున్నారు, వారికి భూలోకంలో జీవితం లేనటువంటి జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రియులరా, ఆ జీవితము చాలా వేదనకరమైనటువంటిది. నేడు మానవుడు కూడా ఈ భూలోకంలో ఏదో ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఏదో జీవితం కొరకు మరి ఎంతో ప్రయాసపడుతున్నాడు. రాత్రిని లేదు, పగలని లేదు, కానీ అతని యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉందంటే నిరాశగా ఉంది, నిట్టూర్పుగా ఉంది. ఎందుకనంటే ఆ యొక్క ఐగుప్తును పరిపాలించేటువంటి ఫరో కఠినమైన హృదయం గలవాడు. ఆ యొక్క ఐగుప్తు ప్రజలు కూడా అలాంటి వారే. ఎందుకంటే ప్రభు ఎలాగునో ప్రజలను అలాగునై ఉన్నారు. అయితే ఐగుప్తులో దేవుని ప్రజలకు ఏమి లేదంటే నెమ్మది లేదు, దేవుని ప్రజలకు విడుదల లేదు, దేవుని ప్రజలకు ఏ విధమైనటువంటి మంచి జీవితమే లేదు. అందుకనే దేవుడు మరి ఆ దినాలలో ఏం చేశాడంటే గొప్ప శిక్షలను పంపించాడు. ఎలాగంటే మోషాను ఏర్పరచుకొని, మోషాను పంపించి, మోషా ద్వారా ఐగుప్తు దేశంలో వడగండ్లను కురిపించాడు, ఉరుములను కలిగించాడు, పెద్ద పిడుగులను కూడా కురిపించి ఆ యొక్క ఐగుప్తు దేశమంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. కావున ప్రియులరా, గ్రహించండి, ఆనాటి కాలంలో ఐగుప్తు దేశము వడగండ్ల చేత, మరి ఆ పిడుగుల చేత విపరీతమైన నష్టాన్ని కలిగి ఆ దేశానికి ఎంతో నష్టం వాటిల్లింది. అలాగనే అంత్య దినాలలో కూడా దేవుడు తన సన్నిధి నుండి ఆ యొక్క ఉగ్రతను పంపిస్తాడు. అదే తన కోపము, అదే తన ఉగ్రత, లేదా అదే గొప్ప శిక్ష భూలోకానికి పంపించడం ద్వారా భూలోకము పూర ఊదినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ప్రియులరా, భూలోకము మూడొంతులు కాలిపోయిందని చూస్తున్నాం.
మరి చెట్లు మూడొంతులు కాలిపోయినట్లుగా చూస్తున్నాం. సమయం లేదు కాబట్టి నేను ఈ రీతిగా మాట్లాడుచున్నా. ఈ యొక్క ఉగ్రత ఎంత భయంకరమైనదో చూడండి. ఈ యొక్క మొదటి బూర ఊదినప్పుడు ఈ రకంగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎంత దినాలలో ఈ యొక్క పచ్చదనం అనేది ఉండదండి. ఈనాడు ప్రభుత్వాలు మరి పచ్చదనం కోసం ఎంతో ప్రాకులాడుతున్నాయి. మానవ జీవితం పచ్చగా ఉండాలని, దేశం పచ్చగా ఉండాలని మరి ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభు మాటను గ్రహించలేకపోతున్నారు, ప్రభునందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నారు, ప్రభునందు విశ్వాసాన్ని కలిగి జీవించలేకపోతున్నారు, పరిశుద్ధతను గుర్చి ఆలోచించలేకపోతున్నారు. ఆ పరిశుద్ధత ఎలా దొరుకుతుందో తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తము సకల పాపముల నుండి మా పవిత్రునిగా చేస్తుంది. కాబట్టి మానవునికి జన్మ పాపమే కానీ కర్మ పాపమే కానీ ఏ విధమైన పాపమే కానీ అవిధేయత కానీ తన యొక్క జీవితము అంధకార జీవితమే కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము మానవుని పవిత్రపరుస్తుంది, మానవునికి ఒక జీవితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కొక్కరు కూడా గ్రహించవలసింది ఏంటంటే మనం అంత్య దినములలో ఉన్నాము. కాబట్టి ఆత్మీయ జీవితములు అవి విపత్తునకు గురి కాకూడదు. ఎందుకంటే విశ్వాసమును కాపాడుకునండి, పరిశుద్ధతను కాపాడుకునండి, ప్రభు మాట ప్రకారంగా జీవించండి. ఈ లోకములో ఎన్ని విధములైనటువంటి శ్రమలు వచ్చినా, ఎన్ని విధములైనటువంటి బాధలు వచ్చినా, ఎన్ని విధాలైనటువంటి శిక్షలు వచ్చినా కానీ దేవుడు రక్షించి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యంలో ఆయన నిన్ను మరి నన్ను మన అందరిని కూడా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇవి అంత్య దినాలని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క శిశువులు ఈ లోక సౌందర్యాన్ని లేకపోతే ఈ లోక కట్టడాలని చూపించి మాట్లాడినప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఒక రాతి మీద కూడా రాయి నిలవదు, సమస్తమును కూడా అంతమైపోతాయని ప్రభు చెప్పాడు. మీరు మోసపోకుండా చూసుకోమని చెప్పాడు, వేదన పడకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పాడు. కాబట్టి ఎన్నో భద్రతలు మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ దినాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షకుడు అయితే అంత్యక్రీస్తు తన కార్యాలు ఈ భూలోకములో కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క విధిలోనికి పోకుండా మనం జాగ్రత్తగా ప్రభునందు జీవిస్తే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలము, ప్రభు బిడ్డలుగా జీవించగలము. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, దయగల మా ప్రభ, ఈ యొక్క అంత్య దినములలో మరి విశ్వాసమును రష్టు పట్టకుండా నీ వాక్యమును చూచుకున్నట్టు ద్వారా మాకెంతో క్షేమము కలుగుతుంది. మేము అపిత్రతలోనికి వెళ్లకుండా, ఈ లోకమైనటువంటి శిక్షలోనికి వెళ్లకుండా మీ యొక్క వాక్యమును చూచుకున్నట్టు ద్వారా మేము క్షేమముగా ఉండటానికి మాకెంతో దోహదపడుతుంది. కాబట్టి నాయన, నీ వాక్యమును వింటున్న ఈ బిడ్డలను దీవించండి. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కాపాడి రక్షించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. సంప్రదించవలసిన అడ్రస్: రెవరెండ్ డాక్టర్ డి జోసెఫ్ గారు, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హాల్, డోర్ నెంబర్ 6-130, పిహెచ్సి ప్రక్కన, ముదినేపల్లి, పిన్కోడ్ 521-325, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 8985464092.